ಹರಿ ಶ್ರೀ ಗಣಪತಿಯೇ ನಮಃ. ಅವಿಘ್ನಮಸ್ತು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ವಾಸ್ತುಸಿಂಹ ಉಮಾಜೀ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಯండి, ಚಾನಲ್ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಪಾಟುಪಡండి. ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಹೈಂದವ ಧರ್ಮವನ್ನು ಕೂಡ ಪಾಟುಪಡೆಯ ವಾರಂದರಿಕೆ ವೇದ ಪಂಡಿತಲಕು ಬ್ರಾಹ್ಮಣೋತ್ತಮಲಕು ಬ್ರಹ್ಮಜ್ಞಾನಲಕು ಪುರೋಹಿತಲಕು ಶಿರಸ್ಸು ವಂಚಿ ನಮಸ್ಕರಿಸ್ತುನಾನು. ಪ್ರಸ್ತುತಂ ಉಬ್ಬಾ ನಕ್ಷತ್ರಾನಿಕಿ వివాహం చేసేటప్పుడు పనికిరాని నక్షత్రాలు అనేటటువంటిది. ఉబ్బా నక్షత్రం అమ్మాయి, ఆ అమ్మాయి నక్షత్రానికి మనం పనికిరాని నక్షత్రాలు, అబ్బాయి నుంచి నక్షత్రం నుంచి మనం చూడం. ఆ అమ్మాయి నక్షత్రానికి పనికిరాని నక్షత్రాల్లో ఉబ్బా నుంచి మొదటి 9 నక్షత్రాలు లో 1, 3, 5, 7 పాదాలు మనకి పనికిరా ఉంటాం. ఒకటి పుబ్బా కాబట్టి మనకి జన్మతార అనేటువంటిది అత్యవసరం అయితే మనం తీసుకుంటాం కాబట్టి పుబ్బా. ఉత్తర హస్త హస్త నక్షత్రం అనేటటువంటిది అది వదిలేసేయండి. అంటే మొదటి నవకము, రెండవ నవకము, మూడవ నవకము అని అంటాం అనమాట. అంటే 3, 9, 27 నక్షత్రాలు. మొదటి నవకములో 1 నక్షత్రం, 3 నక్షత్రం, 5 నక్షత్రం, 7 నక్షత్రం మనం వదిలేస్తున్నాం. అంటే పుబ్బా ఉత్తర హస్త నక్షత్రం మనం వదిలేస్తున్నాం, చిత్త స్వాతి నక్షత్రం వదిలేస్తున్నాం, విశాఖ అనురాధ నక్షత్రం వదిలేస్తున్నాం. కనుక నెక్స్ట్ మళ్ళీ మిగిలిన నక్షత్రాలని మనం చూసుకోవచ్చు. తర్వాత పూర్వాషర నక్షత్రం నుంచి మళ్ళీ 2వ నవకంలోకి వెళ్తున్నాం. పూర్వాషర నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రంలో ఒక పాదం, మొదటి పాదం తప్ప మిగిలిన 3 పాదాలు చేసుకుంటాం. కనుక శ్రవణ విశాఖ అనురాధ నక్షత్రంలో శ్రవణం, విశాఖ శ్రవణం, ధనిష్ట శతభిషం. శతభిష నక్షత్రంలో మనకి 4వ పాదం అనేటువంటిది పనికిరాదు అనమాట. కనుక శతభిషం తర్వాత పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఉత్తరాభద్ర నక్షత్రంలో మనకి 3వ పాదం పనికిరాదు, 7వ నక్షత్రానికి 3వ పాదం పనికిరాదు. అది 2వ నవకంలో వచ్చేసరికి ఇట్లా మీరు చెక్ చేసుకోండి. తర్వాత 3వ నవకంలో వచ్చేసరికి అన్ని పాదాలు కూడా పనికొస్తే మనకి వాటిని వివాహం చేసుకోవచ్చు. ఇది మీమాంస. అంటే మీమాంస అంటే ఋషీశ్వరులు మొదటిసారి నేను చెప్పినప్పుడు 2, 3, 5, 7 నక్షత్రాలకి 1, 4, 3 పాదాలు పనికిరా అని చెప్పాను. ఇప్పుడు ఇంకొక మీమాంసలు ఏంటంటే మొదటి 9 నక్షత్రాల్లో 1, 3, 5, 7 నక్షత్రాలు వద్దంటారు. 2వ నవకంలో వచ్చేసరికి ఏమన్నా 3, 5, 7 నక్షత్రాలకి 1, 4, 3 పాదాలు పనికిరావని చెప్పారు. 4వ నవకంలో మనకి ఏదైనా సరే మనం స్వీకరించవచ్చు అని చెప్పినటువంటి ఉన్నది. ఇది రెండు కూడా మనం చూసుకునేటట్టయితే మంచిది. రెండు రకాలైనటువంటి విషయాలు చెప్తున్నాం అనమాట. కనుక ఈ యొక్క పుబ్బా నక్షత్రానికి మనం నక్షత్రాలు చూసేటప్పుడు మనకి 3 నవకాల్లో కూడా కనుక 3వ పాదం విపత్తు తార, ప్రత్యక్ తార, వ్యతిరేక తార అనేటువంటి వస్తే చంద్రుడు నక్షత్రాలు విపత్తు తారలో, రాహు నక్షత్రాలు ప్రత్యక్ తారలో, శని నక్షత్రాలు విపత్తారులో, చంద్రుడు నక్షత్రాల్లో 1వ పాదం వద్దన్నారు, రాహు నక్షత్రాల్లో 4వ పాదం వద్దన్నారు, శని నక్షత్రాల్లో మనకి 3వ పాదం వద్దని చెప్పి చెప్పారు అనమాట. అవి జాగ్రత్తగా పరిశీలన చేసి చేసుకోండి. మిగిలిన నక్షత్రాలన్నీ పనికి వస్తాయి అనమాట. అందువల్ల మిగిలిన జాత చక్రంలో ఇక కుటుంబం, సుఖం, భర్త, మాంగళ్యం ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కాబట్టి దాని ప్రకారంగా మీరు చేస్తూ ఉండండి. కనుక 1వ నవకంలో అత్యవసరమై మనకి అన్ని విషయాలు బాగా ఉండేటట్టయితే మనకి 3, 5, 7 పాదాలు వద్దన్నారు. 2వ నవకంలో అయితే 3వదానికి 1వ పాదం, 5వ నక్షత్రానికి వచ్చేసరికి 4వ పాదం, 7వ నక్షత్రానికి 3వ పాదం వద్దనుకున్నారు. 9వ నవకంలో అయితే మొత్తం తీసుకోమని చెప్పని ఇంకొక ఋషీశ్వరుడు చెప్పినటువంటి మీమాంస కూడా ఉంది కాబట్టి అది మనకు జాతచక్రం బాగుండేటట్టయితే మనం అది తీసుకొని ఫాలో అవ్వచ్చు అనమాట. మంగళం మహత్, శుభం భూయాత్.